నర్సీపట్నం చింతపల్లి రోడ్డులోని ప్రభుత్వ కాలేజీకి వెళ్ళాలంటే విద్యార్థులకు తీవ్ర అవసరం తప్పడం లేదు. ఒకే బస్సులో 150 మంది విద్యార్థులు ప్రయాణించాల్సిన దారుణ పరిస్థితి నెలకొంది. ఏదో రకంగా కష్టపడి కాలేజీకి టైంకి వెళ్దామంటే ఉదయం 1 గంట, సాయంత్రం ఇంటికి చేరాలంటే 6 దాకా బస్సు కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి విద్యార్థులకు దాపరించింది. తక్షణమే ప్రభుత్వ అధికారులు తమ కష్టాలకు చెక్ పెట్టాలంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. నేను గవర్నమెంట్ కాలేజ్ నర్సీపట్నం ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాకు 4:30 కాలేజ్ అయిపోతే 5:30కి ఇక్కడ బస్సు వస్తే మేము ఇంటికి వెళ్ళబడితే 6:15 అవుతుంది. మాకు చాలా నీరసం అయిపోయి ఇబ్బందిగా ఉంటుంది బస్సు. పేరు నందిని, నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పడి ఇంటి పిల్లలు 4:30 కొడుతున్నారు. 5:30 ఎలా అయిపోతుంది, కనీసం గంట వెయిట్ చేయాల్సి వస్తుంది. మేము బయట అమ్మాయిలం కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాం. బస్కి ఇంతసేపు వెయిట్ చేయడం వల్ల ఇంటి దగ్గర వాళ్ళు కూడా కాలేజీకి పంపడానికి చాలా అనుమానాలు పడుతున్నారు. ఇది నశీపట్నం నుంచి కూర్చుంపేట వెళ్ళే బస్సు గంట లేట్ కావడం వల్ల, సర్వవరం వెళ్ళే బస్సు గంట లేట్ కావడం వల్ల ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మార్నింగ్ కూడా సేమ్ చాలా టైం 1/2 గంట దాకా గంట లేట్ చేయడానికి లేట్ చేయాల్సి వస్తుంది. కాలేజీ లేట్ అవుతుంది. ఫస్ట్ పీరియడ్ సగం అయిపోయా వస్తున్నాం. నర్సీపట్నం కళాశాల అధ్యాపకులు ఇక్కడ కాలేజీ అయిన తర్వాత 4:30 అలాగా అయిన తర్వాత బస్సులు రావడానికి కొంత ఆలస్యం అవుతుంది. దీనివల్ల పిల్లలు వెళ్ళడానికి, మరి ముఖ్యంగా అమ్మాయిలు ఉంటున్నారు ఎక్కువ మంది, దాదాపు 100 మంది పైగా విద్యార్థులు ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. వారు వెళ్ళి ఆలస్యం అవుతుంది. మరి ముఖ్యంగా చీకటి పడి ఇటువంటి వాతావరణం టైంలో కూడా ఎంత ఆలస్యం అవడం వల్ల వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ విషయమే కొంచెం చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. విద్యార్థులు వెళ్ళేంత వరకును మేముండి వాళ్ళని ఎక్కిస్తున్నాము. ఒక్కోసారి బాగా అది ఆలస్యం అవడం వల్ల అటు పిల్లలు వెళ్ళడానికి, ఇది మేము కూడా మా ఇళ్ళకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. కావున ఆర్టీసీ వారికి విజ్ఞప్తి చేసుకుంటుంది ఏమనగా, బస్సులు త్వరగా వచ్చేటట్లు, పిల్లలు వారి ఇళ్లకు త్వరగా వెళ్ళేటట్లు చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.